అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనకి కొన్ని కొన్ని సినిమాలు అప్పుడు డిఫికల్టీస్ ఉన్నాయని కొంతమంది డైరెక్టర్స్ చెప్పడం నేను విన్నాను. సో మీరు అలా మీరు కెరియర్లో చేసిన సినిమాల్లో ఎక్కువగా కష్టంగా అనిపించిన సినిమా మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ దేనికైనా ఏ సినిమాకైనా ఉన్నాయా? అంటే డిఫికల్టీస్ అని మనం ఒకటి అనుకుంటామండి, ఏదైనా ఇలా చేద్దాం అలా చేద్దాం, ఆ టైంకి ఆ లొకేషన్లో అనుకున్నది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఇంకో రకంగా ఎలా తీద్దాం, ఇలాంటివన్నీ కొన్ని 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 ఉంటాయి కానీ ప్రాబ్లమ్స్. కానీ నా నేను చేసిన వాటిలో నా ప్రొడ్యూసర్స్ కానీ నా హీరోస్ కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టిన ఏమీ జరగలేదు. ఓకే, అంటే అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి చేసుకున్నాం ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఓకే, సో ఎప్పుడు ప్రతి ప్రాజెక్టు మనం అనుకున్న విధంగానే హ్యాపీగా వెళ్ళింది. అండ్ నేను సినిమాలో మీరు అర్చన ఫస్ట్ ఫిల్మ్ అని తను ఇంతకుముందు అంతకుముందు ఏదో ఒక సినిమా చేసింది. మెయిన్ సినిమా అదే లెక్కకి నేను. ఓకే, అది టోటల్లీ నిజంగా కంప్లీట్గా అప్పుడున్న ట్రాక్కి అంటే అప్పుడు నడుస్తున్న సినిమాలకి సంబంధం లేకుండా వచ్చిన సినిమా అదైతే నేను అయితే డిఫరెంట్గా. సో మీ దగ్గర నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పుడు కామెడీ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే టైంలో ఇలాంటి సినిమా అంటే మీరు ఏమన్నా కొంచెం అలా ట్రాక్ మారుద్దాం అనుకున్నారా, ఒకే పంద అదే ట్రాక్లో వెళ్తే బాగోదని? అంటే అదొక అంటే ఒక స్ట్రగ్లింగ్ క్యారెక్టర్ అండి అందులో హీరోది. అంటే ఇది కొత్తగా ఉంటుంది జోనర్, అంటే ఇంతవరకు రాని పాయింట్ని ఉంది ఇందులో అని చెప్పి దాన్ని టేకప్ చేయడం జరిగింది అన్నమాట. అందుకనే టేకప్ చేశారు. ఓకే, సో ఆర్యన్ రాజేష్తో మూవీ ఎప్పుడు మీరు అనుకోలేదా? ఆర్యన్ రాజేష్తో అనుకున్నాం కానీ నాకు ఎక్కువ నరేష్తోనే, అంటే ఒక సినిమా సక్సెస్ వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్స్ కూడా మీ కాంబినేషన్స్ బాగుంటాయి, మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందని అడగడం, అలాగే 4 ఫిలిమ్స్ చేయడం జరిగింది నరేష్ బెట్టింగ్ బంగారు. సీరియస్లీ 4 ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ లైక్ డెఫినెట్గా ఎముడికి మొగుడు, జంపు జిలాని ఇలా కంటిన్యూస్గా చేయడం జరిగింది. అండ్ ఎముడికి మొగుడు కూడా అంటే ఆ టైటిలే చాలా సూపర్ డూపర్ టైటిల్. అంటే ప్రొడ్యూసర్ నా ఫస్ట్ ఫిలిం తీసిన ప్రొడ్యూసర్, మళ్ళీ దీనికి మళ్ళీ దానికి పనిచేయడం మధ్యలో అయితే ఎక్కడ చేయలేదు మీరు, దానికే చేశారు మళ్ళీ ఆయనకి అదే. ఓకే, సో ఎముడికి మొగుడు అనేది టైటిల్ చిరంజీవి గారిది సూపర్ హిట్ సినిమా. బరువు బాధ్యతలు పోలడు ఉంటాయి నరేష్ గారిని పెట్టి, అంటే ఒక సీరియస్గా కాకుండా అది కూడా కామెడీగానే వెళ్తూ ఉంటుంది. సో అలా ఆ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు అసలు మీకు, దానికి ఎలా నరేష్ గారే కరెక్ట్ ఆప్షన్? అంటే యాక్చువల్గా ఆ టైటిల్ పెట్టేటప్పుడు కొంచెం భయపడ్డాం, అంటే ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా కదా, రేపు వద్దన అది ఏదైనా ప్రాబ్లం కరెక్ట్గా సక్సెస్ అవ్వకపోతే ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా ఆయన పేరు పెట్టి మనం ఆయన పేరు బాగొట్టకూడదు అని ఒక భయం అయితే ఉండేది, బట్ కథకి యాప్ట్ అవుద్ది. జనరల్గా మనకి ఎమ్ముడి సినిమాలు వచ్చిన సినిమాలు అన్నీ సక్సెస్, ఎమ్ముడి మొగుడు, యమదొంగ, ఎమ్ముడి మీద ఎమ్ముడిని ఎలా ఆడుకుంటాం అనేది మనకి మనం ఫన్గా తీసుకుంటూ ఉన్నాం. సో అలాంటి దాంట్లోనే కథ ఉందన్నమాట. అంటే ఆ ఎమ్ముడి మొగుడు హీరో క్యారెక్టర్ ఏంటంటే జనరల్గా తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది అంటాం, కానీ ఆ తలరాత లేకుండానే పుట్టాడు ఆ సినిమాలో క్యారెక్టర్ తలరాత. అది ఏంటి అనేది మెయిన్ స్టోరీ అనమాట. ఎక్కడి నుంచి వచ్చిన ఆలోచన అసలు మీ గారు తలరాత లేకుండా పుట్టడం? అదే దాకా పాయింట్ జనరల్గా ప్రతిదానికి మనం అంటాం తలరాత రా విధి విధి ఎలా ఉంటే అలాగే అంటాం కదా, అదే లేకపోతే ఏంటి అనే ఒక కాన్సెప్ట్ మీద ఆలోచించి అలా చేయడం జరిగింది. సో బేసిక్గా అంటే మీరు తీసిన సినిమాల్లో నేను ఇందాక కామెడీ ఫిలిమ్స్ ఎక్కువ ఉన్నా, మీరు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు చూడడానికి? నేను అంటే ఫ్యామిలీతో కనెక్ట్ అయిన స్టోరీస్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అంటే మనం మన ఫ్యామిలీస్లో జరిగే ప్రాబ్లమ్స్, ఆ సెంటిమెంట్, ఇవి ఎక్కువ కనెక్ట్ అవుతాను. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు తీసే డైరెక్టర్స్ రియల్ లైఫ్లో చాలా సీరియస్గా ఉంటారట. మీరు సీరియస్ మ్యానా లేకపోతే మీరు కూడా ఏమో ఆ హాస్యాన్ని ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు? సీరియస్ అంటే అలా మరీ సీరియస్గా ఉండదు, బట్ కొంచెం ఎక్కువ సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉంటారు ఎందుకని? సైలెంట్లో చాలా వస్తాయి. సో సైలెంట్గా ఉంటే ఏంటంటే యాటిట్యూడ్ అని కూడా అనుకుంటారు, యాటిట్యూడ్ ఉంటే దగ్గరకు రావడానికి మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. అలా జరిగిన సందర్భాలు ఎక్కువ. నేను ఏంటంటే ఎక్కువ టూ మెనీ మాట్లాడను, జస్ట్ అవసరం వరకు మాట్లాడుతూ ఎక్స్టెన్షన్ చేయను అన్నమాట ఏ టాపిక్ ని కూడా. ఓకే, ఇప్పుడు చూసినా నా క్వశ్చన్ కూడా ఎక్కడి వరకు ఆన్సర్ అక్కడ వరకే కట్ అవుతుంది, తర్వాత రావట్లేదు. ఎడిటర్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తున్నారు ఆ క్వశ్చన్ మీరు నాకు. అదే అన్నెసరీ టాపిక్స్ ఎందుకన్నా. యూజువల్లీ సినిమా చేసేటప్పుడు కూడా అంతే ఉంటుందండి,
అంటే ఎక్కువగా అవుట్పుట్ తీసుకోకుండా ఎంత కావాలో అంత మాత్రమే. యాక్చువల్గా అయితే నా స్క్రిప్ట్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఎంతవరకు ఉండాలి సినిమాకి, ఎంత లెంత్ కావాలి, ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ దాన్ని అంతవరకే మ్యాక్సిమం ఎడిటింగ్ అయితే అంతే వస్తుంది తప్ప అన్నెసరీగా తర్వాత ఫుటేజ్లో తీసేసుకోవచ్చు, బాగుంటే చూద్దాం బాగుపోతే అని అలా ఉండదు. బై స్క్రిప్ట్ మీదే మేము, ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువయ్యే కొలిది నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ సీన్స్ తీసి తర్వాత చూసుకుందాం అనుకుంటే డేస్ పెరుగుతాయి, డేస్ పెరగడం వల్ల బడ్జెట్ పెరుగుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ కదా అన్నిటినీ మనం. తర్వాత సినిమాలో నిజంగా లెంత్ ఎక్కువైన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా తీసేయాల్సిన పొజిషన్ వస్తుంది. కరెక్ట్. సో అందుకని ముందుకే స్క్రిప్ట్ మీదే మనం బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాం. ఓకే. సో మీరు ఎంత బ్యాలెన్స్ చేసినా లైక్ మీకు కూడా ఎప్పుడైనా ఇంపార్టెంట్ సీన్స్ తీసేయాల్సిన ఇది సమయంగా అదైతే రాలేదు. ఎందుకంటే మనం స్క్రిప్ట్ అనుకునేటప్పుడు ఏ సీన్ ఇంపార్టెంట్ అనేది దాన్ని మనం హోల్డ్ చేసుకుని, ఎందుకంటే సినిమాలో కీలకమైన సీన్స్ కొన్ని ఉంటాయి, అవి మనం పండించగలిగినప్పుడే సినిమా నిలబడి. సో వాటి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం, ఇది కంపల్సరీగా ఉండాల్సిన సీన్స్. సో అందుకని అవి తీసేది కాదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్లో కొంచెం ట్రిమ్ చేసుకోవటం. ఎంటర్టైన్మెంట్ కూడా సీన్స్గా నా సినిమాలు అన్నీ సీన్స్గా తీసిన సినిమాలు ఏమీ లేవు, అన్నీ షార్ట్ చేయడం కొంచెం అంతే, లెంత్ ట్రిమ్మింగ్ చేసుకోవడం తప్ప ఈ సీన్ అవసరం లేదు. అవసరం లేని సినిమా ఎప్పుడూ ఆలోచించలేదు స్క్రిప్ట్లో నేను. ఓకే ఓకే.